దొరుకుతారంటావా ఎదుగుదా ఎలా ఒక అప్లికేషన్ రిలీజ్ చేద్దాం ఆన్లైన్లో అందరికి అందుబాటులో ఉంచుదాం అప్లై చేసిన వాళ్ళలో కొందరిని సెలెక్ట్ చేసి ఇంటర్వ్యూ చేద్దాం వాక్యానుసారమైన ఉద్దేశాలు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మనకు దొరుకుతారు ఒకవేళ అలాంటి వాళ్ళు దొరకపోయినా వచ్చిన వారిని వాక్యానుసారంగా మార్చడానికి ట్రై చేద్దాం మాకు సహాయం చేయండి గారు మీరు ఏకత్వమైన అంశం ద్వారా సేవ చేస్తానన్నారు ఎక్స్ప్లెయిన్ చేయండి బ్రదర్ మీరు ఏ నామో బాప్తి తీసుకున్నారు బ్రదర్ మేము ఇంటర్వ్యూ చేయాలి మీరు మమ్మల్ని చేయకూడదు నేను మామూలుగా అడిగాను సార్ అంతే బ్రదర్ మీరు నామలో బాప్తిజ్మం పొందిన వారితోనే మాట్లాడతారా ఏంటి బ్రదర్ మేము కూడా వాక్యానుసారంగానే బాప్తి పొందాం మీరేం సందేహించనక్కర్లేదు చెప్పండి వీళ్ళు కూడా మన వాళ్ళే అనమాట అంటే త్రిత్వం అని అంటే నాకు మహా చిరాకండి అందుకే అలా అడిగాను అవునా ఎందుకని అస్తమానం త్రిత్వం త్రిత్వం అంటారు అసలు త్రిత్వం అని మాట బైబుల్లోనే లేదు బ్రెయిన్ ఉందండి వీళ్ళకి ఏకత్వం అనే మాట కూడా బైబిల్లో లేదు కదా అవుననుకోండి ఏకత్వం అనేది అక్షరాల గురించి కాదు అదొక అర్థవంతమైన ఇచ్చే మాట వాళ్ళు కూడా భావం కోసమే చెప్తున్నామన్నారు అనుకోండి మీరేమంటారు సర్లేండి మీ డాక్టర్ని కోసం చెప్పండి త్రిత్వం వాళ్ళు మహాద్రోహులండి దేవుని వాక్యాన్ని ఇష్టానుసారంగా వక్రీకరించేశారు చేతబడి చేసే వాళ్ళు మూడు వాడతారు కదా ఏంటనుకుంటున్నారు త్రిత్వం వాళ్ళకి సింబల్ సార్ అవి త్రిత్వం కోసం చెప్తూ వాళ్ళకి వాళ్ళే కన్ఫ్యూజ్ అయిపోతుంటారు సార్ బ్రెయిన్లెస్ ఫెలోస్ దేవుని సత్యాన్ని అసత్యానికి మార్చేశారు సార్ బ్రదర్ వీరు బహుదేవత నరకానికి వెళ్లే వరకు వీళ్ళకి బుద్ధి రాదు మీ డాక్టర్ వాళ్ళు బాధ రాంగ్ సార్ వాళ్ళ బాప్తిసాలు రాంగ్ సార్ వాళ్ళని తలుచుకుంటేనే చి వస్తుంది సార్ బ్రదర్ మీ డాక్టర్ని ఎలాగూ సత్యమే అంటున్నారు కాబట్టి ఈ ఇంటర్వ్యూ కొంచెం వెరైటీగా చేద్దాం అనుకుంటున్నాం అంటే మేం ట్రినిటీ వాళ్ళం అనుకోండి మేము మీ వన్ఎస్ డాక్టర్ని క్వశ్చన్ చేస్తాం మీరు ఆన్సర్ చేయాలి ఏమంటారు ఓకే డబుల్ ఓకే కానీ మిమ్మల్ని ట్రినిటీ వాళ్ళగా చూస్తే ఎమోషన్ అవుతానేమో మిమ్మల్ని ఎమోషన్ అవ్వనివ్వకుండా మేము చూసుకుంటాం కదా అయితే ఓకే వన్నెస్లో రెండు రకాలున్నాయి అందులో మీదేంటి రెండున్నాయా దేవుడు మొదట తండ్రిగా ఉండేవాడు ఆ తర్వాత కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు పరలోకం వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్ముడిగా మళ్ళీ ఈ లోకానికి వచ్చాడు ఇదొక రకం నాదిదే ఓకే దీని మీద కొన్ని క్వశ్చన్స్ వేస్తాం సార్ ఆ రెండోది కూడా ఏంటో చెప్తారా దేవుడు ఒక్కడే కాని కాలాన్ని బట్టి అవసరాన్ని బట్టి వివిధ రూపాల్లో తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు దేవుడు తండ్రిగా కుమారుడుగా పరిశుద్ధాత్ముడుగా తనని తాను ప్రత్యక్షపరుచుకున్నాడు ఇది రెండవ రకం అబ్బో కంప్లీట్లీ రాంగ్ సార్ క్వశ్చన్ యేసుక్రీస్తు బాప్తిజం పొందినప్పుడు పరిశుద్ధాత్ముడు పావురం రూపంలో దిగివచ్చాడు తండ్రి ఆకాశం నుంచి మాట్లాడాడు ఒకే సమయంలో మూడు రూపాలు కనిపిస్తున్నాయి దేవుడు పరలోకం నుండి క్రిందకు వచ్చేస్తే పైనుంచి మాట్లాడింది ఎవరు ఆ పావురం ఎవరు స్టెఫను రాళ్ళతో కొట్టబడినప్పుడు అతని ఆత్మతో నింపబడిన వాడే క్రీస్తు దేవుని కుడుపార్సుని నిలిచిండు చూచాడని రాయబడింది ఒకే సందర్భంలో మూడు రూపాయలు కనిపిస్తున్నాయి దేవుడే పరిశుద్ధాత్ముడిగా భూమి మీదకి వస్తే సింహాసనం మీద ఉన్నదెవరు ఎవరు తెలియజ్ సార్ తండ్రి క్రీస్తుగా వస్తే ప్రభువు భూమి మీద ఉన్నప్పుడు ఎవరికి ప్రార్థన చేశాడు అదా శిష్యులకి చూసేవారికి మాధురి నేర్పించడానికి చేశాడు గెచ్చమని తోటలో శిష్యులందరూ నిద్రిస్తున్నప్పుడు ఒక్కడే ప్రార్థన చేశారు కదా ఎవరికి మాదిరి చూపించడానికి ప్రార్థన చేశాడంటారు ఏమో ప్రకటన గ్రంథం ఐదార్జ్యం వచనంలో సింహాసనం వాని చేతిలో నుండి క్రీస్తు ముద్దలు వేయబడిన గ్రంథాన్ని తీసుకున్నాడని రాయబడింది దేవుడే క్రీస్తుగా వచ్చేస్తే సింహాసనం మీద ఉన్నదెవరు పెంతు కోస్త దనాన పరిశుద్ధాత్ముడు దిగి వచ్చిన తర్వాత కూడా యేసుక్రీస్తు ప్రత్యక్షమైన సందర్భాలున్నాయి మీ సిద్ధాంతమే సత్యమైతే ఇలా ఒకే సందర్భంలో కనిపించకూడదు కదా ఆత్మవసలి ప్రభువుని చూసిన వారు ఉన్నారు ఇది ఎలా సాధ్యమంటారు చూడండి బ్రదర్ ఇలాంటి ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి మనం నమ్మే సిద్ధాంతం కనుక దేవుని వాక్యానికి సమాధానం చెప్పకపోతే అది తప్పు అని అర్థం పోనీ రెండో రకం వర్ణస్లో షిఫ్ట్ అయిపోతారా మీరు గనక రెండవ రకంలోకి షిఫ్ట్ అవ్వాలి అంటే ఒకే దేవుడు ఏకకాలంలో తండ్రిగా కుమారుడిగా పరిశుధాత్ముడిగా పనిచేస్తాడని నమ్మాల్సి ఉంటుంది ఇంచుమించుగా ఇదే వాళ్ళ సిద్ధాంతంలా ఉంది నో నేను షిఫ్ట్ చాలా మంది వన్నెస్ వాళ్ళు ఈ సిద్ధాంతాన్ని నమ్ముతున్నారు నో నేను షిఫ్ట్ మీ ఇష్టం కానీ మీరు నమ్మేది వాక్యం దగ్గర నిలబడడం లేదు కదా ఏం చేద్దాం అనుకుంటున్నారు ఏమో సార్ ఏం తోచడం లేదు ఓకే రెండో రకం వన్ఎస్ లోకి షిఫ్ట్ అయిపోతాను ఓకే ఇప్పుడు ఈ మీద ప్రశ్నిస్తాం దేవుడు పరిశుద్ధాత్మగా మనలో ఉన్నాడు మధ్యవర్తిగా పరలోకంలో ఉన్నాడు అమరత్వం గలవాడిగా సింహాసనం మీద ఉన్నాడు ఓకే అడగండి ఆలోచిస్తుంటే ఇదే చాలా కరెక్ట్ గా ఉంది దేవుడు కుమారుడుగాను పరిశుద్ధాత్ముడుగాను ఎప్పుడు మల్టిప్లై అయ్యాడు అంటే దేవుడు కుమారుడుగా పరిశుధాత్ముడుగా ఎప్పటి నుంచి పనిచేస్తున్నాడు సార్ సరే ఈజీ క్వశ్చన్ వేశారు పాతని బంధంలో తండ్రిగా ఉన్నాడు యేసుక్రీస్తు భూమి జన్మించినప్పటి నుండి తండ్రిగా కుమారునిగా ఉన్నాడు యేసుక్రీస్తు బాప్తి తీసుకున్న దగ్గర నుంచి తండ్రిగా కుమారుడిగా పరిశుద్ధాత్ముడిగా ఉన్నాడు అలా అయితే పాతని బంధంలో దేవుని ఆత్మ చేత నింపబడిన వాళ్ళు నడిపించబడిన వాళ్ళు ఉన్నారు కదా దేవుని ఆత్మ అగాధ జలముల మీద రాయబడింది ఇది ఎలా సాధ్యమంటారు అవును కదా దేవుడు తండ్రిగా ఆత్మగా సృష్టి ప్రారంభం నుంచి ఉన్నాడు కుమారునిగా పంచేడు మాత్రం రెండు వేల సంవత్సరాల క్రితం ప్రారంభమైంది అలా అయితే పేతురు రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయం ఇరవయోవచనంలో జగత్పనాది ముందే క్రీస్తు నిర్ణయించబడిన ఎందుకు రాయబడింది నేను అబ్రహాం కంటే మొదటివాడినా ఎలా చెప్పాడు క్రీస్తు లేకుండా ఏది సృష్టించబడలేదని యాహన్ సువార్త ఒకటాధ్యాయం మూడవ వచనంలోనూ కొలశీలికి రాసిన పత్రిక ఒకటాధ్యాయం పదహార వచనంలోనూ రాయబడింది అంటే సృష్టికి ముందు ఆయన ఉన్నట్లు కాదా మేక ఐదో అధ్యాయం రెండో వచనంలో ఏసుక్రీస్తు గురించి చెప్తూ ఇతడు పురాతన కాలం నుంచి శాశ్వత కాలం వరకు ప్రత్యక్షమవుతాడని రాయబడింది అంటే క్రీస్తు ప్రత్యక్షత కూడా ఆది నుంచి ఉన్నట్లు ఓకే దేవుడొక్కడే అతడు ఆది నుండి తండ్రిగా కుమారుడిగా పరిశుద్ధాత్ముడిగా పనిచేస్తున్నాడు దీనికి నేను ఒప్పుకోను అసలు తండ్రి ఏంటి కుమారుడేంటి పరిశుద్ధాత్ముడేంటి ఇదంతా తెంగరతత్వం సిద్ధాంతంలా ఉంది అసలు ఈ మాటలు పలకడమే నాకు ఇష్టం లేదు యోహాను పదిహేడు పదకొండు ప్రకారం తండ్రి పేరు యేసు అపోస్తుల కార్యాలు పదహారు ఏడు ప్రకారం పరిశుద్ధాత్మ పేరు యేసు ఇప్పుడు యేసు నామలో తప్పు ఏ నామంలోనూ దేవుని పిలవకూడదు అంతే సార్ ఓన్లీ జీసస్ జీసస్ ఓన్లీ అది కాదు బ్రదర్ మీరు నమ్మే సిద్ధాంతం వాక్యానికి దూరంగా ఉంది ఎలా ఉన్నా సరే ఈ రెండో రకం ఏకత్వం నాకు వద్దు సార్ దీని మీద ఇక్కడ నన్ను ప్రశ్నించకండి ఇదంతా ఆ త్రిత్వం వాళ్ళ బోధలాగే ఉంది బ్రదర్ త్రిత్వం వాళ్ళ మీద మీకు ఎందుకంత అసహ్యం వారు దేవుని తండ్రిగా కుమారుడిగా పరిశుద్ధాత్మగా మొక్కలు చేసి మాట్లాడతారు సార్ ఐ హేట్ దట్ ఓహో వాళ్ళు పాటలు విన్నారా వాళ్ళు ప్రార్థన విన్నారా చివరికి వాళ్ళు ఇచ్చే ఆశీర్వాదం విన్నారా తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మని సహవాసం అంటారు ఐ డబల్ హేట్ దాట్ ఓహో అన్ని చోట్ల త్రితం అంటారా దయ్యాలు వస్తే యేసునామలో పో అంటారు రోగాలు వస్తే యేసునామలో అంటారు అవకాశవాదులండి వీళ్ళు ఇప్పుడు తండ్రి కుమారుడు అంటూ మాట్లాడే వాళ్ళంతా త్రితం వాళ్ళు అంటారు అంతేనా అంతే యేసు అనే మాట మాత్రమే వాడాలి అపోస్తుల కార్యాలు రెండవ అధ్యాయం ముప్పై మూడవచ్చున చదవండి కాగా ఆయన దేవుని కుడి పార్శ్వమునకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచున్న వినుచున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు పేతురు త్రిత్వం వాడంటారా కొరిందీలు రాసిన రెండో పత్రిక పదమూడు అధ్యయం పద్నాలుగు వచ్చిన చదవండి ప్రభువైన యేసుక్రీసు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసము మీకందరికీ గాక పౌలు కూడా త్రిత్వం వాడేనంటారా యోహన్ రాసిన రెండో పత్రిక చదవండి సత్యప్రేమలు మన ఎందుగా తండ్రి అయిన దేవుని నుండియు తండ్రి యొక్క కుమారుడగు నుండియు కృపయు కనికరమును సమాధానమును మనకు తోడగును యోహాను కూడా తండ్రి కుమారుడు అంటూ మాట్లాడాడు యోహాన్ కూడా అసయమేనా మీకు యోధాపత్రిక ఓటవచనంలో యోధ వ్యూహాన్ స్వార్త మూడో అధ్యాయం ముప్పైదో వచనంలో బాప్తిజం ఇచ్చి యోహాను ఇలా కొత్త నిబంధనలు రాసిన వారంతా దేవుని గురించి మాట్లాడేటప్పుడు తండ్రి కుమారుడు ఆత్మ అంటూ విడివిడిగానే మాట్లాడారు వీరంతా దేవుడు ఒక్కడే అన్నమే ఏకత్వవాదులు ఆ దేవుడే ముగ్గురుగా తన ఉనికిని నమ్మే త్రిత్వవాదులు ప్రసంగించేటప్పుడు తండ్రి అని కుమారుడు అని మాట్లాడినంత మాత్రాన దేవుళ్ళు ముగ్గురు అని అన్నట్లు కాదు బ్రదర్ అలా అయితే అపోస్తులంతా దేవుళ్ళని నమ్మినట్లయిపోతుంది త్రిత్వం వాళ్ళంతా దేవుళ్ళు ముగ్గురు అని అన్నారు బ్రదర్ దేవుణ్ణి అలా సంబోధించడాన్ని మీరు ఘోరపాపంగా చెప్తున్నారు కానీ బైబిల్ దాని పాపం అనదు మీరు మీ సిద్ధాంతాన్ని ఆధారం చేసుకుని మీ తోటి సహోదరుని దూషిస్తున్నారు దీని మాత్రం బైబిల్ ఘోరపాపం అంటుంది లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడని బైబిల్ చెప్తుంది మీ సిద్ధాంత ప్రేమ మిమ్మల్ని మరణంలో నిలబెట్టింది మనకొక సిద్ధాంతం ఉండొచ్చు కానీ అది వాక్యానుసారంగా ఉండాలి మనకొక సిద్ధాంతం ఉండొచ్చు కానీ అది ప్రేమను కోల్పోయేలా ఉండకూడదు ఇప్పటికైనా తోటి క్రైస్తు ఉండి ప్రేమించడం నేర్చుకోండి చిన్న చిన్న భేదాభిప్రాయాలను బోతద్ధంలో చూడకండి బ్రదర్ నరకానికి వెళ్ళేవారిని కూడా ప్రేమించాలా క్రీస్తు బోధను దాటిపోయిన వాళ్ళకి శుభం కూడా చెప్పొద్దంది బైబుల్ వాళ్ళని కూడా ప్రేమించమంటారా మీరు ప్రేమిస్తారేమో నా వల్ల కాదు బ్రదర్ త్రిత్వం వల్ల అంత పెద్ద తప్పు ఏం చేశారు వాళ్ళు తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం పొందుతారు అది అసలు చెల్లదు త్రిత్వం వల్ల ఎవరికీ రక్షణ లేదు బ్రదర్ అసలు తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మనామంలో బాప్తీసం ఇవ్వమని యేసుక్రీస్తు చెప్పలేదు వల్ల ఈ మాటను బైబిల్కి కలిపేశారు చూడండి బ్రదర్ ఆధారాలు లేని మాటలు మాట్లాడకండి ఒకవేళ ఆర్సీఎంఆర్ కావాలని చేర్చి ఉంటే బాప్తిస్మం గురించి చెప్పబడిన ప్రతి చోట ఏసునామం తీసేసి తండ్రి కుమార్ నామం అని రాసి ఉండేవారు బైబిల్లో అక్కడక్కడ పొరపాట్లు ఉంటే తప్ప మనుషులు ఉద్దేశపూర్వకంగా ఒక్కవచ్చును కూడా మార్చనివ్వకుండా దేవుడు తన గ్రంథాన్ని కాపాడాడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్మం తీసుకుంటే చల్లదని బైబిల్ నుండి రుజువు చేయండి ఓకే తండ్రి కుమార నామంలో బాప్తిస్మం పొందమని బైబిల్లో ఇంకొకసారి ఎక్కడైనా రాయబడి ఉందా కనీసం ఇద్దరు సాక్షు ఉండి తీరాలి కదా బైబిల్లో ఒక్కసారి మాత్రమే చెప్పబడిన ఆజ్ఞలు చాలా ఉన్నాయి అవేవి చల్లవంటారా ఓకే త్రిత్వనామంలో బాప్తిసం పొందిన వారిని ఒక్కడినైనా బైబిల్లో చూపించగలరా దేవుడు ఆజ్ఞ ఇవ్వడంతో పాటు దాన్ని ఎవరైనా నెరవేర్చడం కూడా బైబిల్లో కనిపిస్తేనే దాన్ని ఆజ్ఞగా పరిగణించిన నియమం ఏమైనా ఉందా బైబిల్ రాయడం పూర్తయ్యేసరికి విశ్వాసులో నెరవేర్చబడినట్లు ఆధారం లేని ఆజ్ఞలు చాలా ఉన్నాయి అవేవి ఆజ్ఞలు కాదంటారా ఓకే బ్రదర్ సమాధానం చెప్పబడిన మీ ప్రతి ప్రశ్నని మీ మనసులో నుండి తీసేయండి ప్లీజ్ ఓకే సంఘం అపోస్తులు బోధ మీదను పునాది మీదను కట్టబడాలి అపోస్తులు ఏసునామలో బాప్తిసం పొందమని చెప్పారు దీనికి మీ సమాధానం బ్రదర్ సంఘం కట్టబడాల్సింది అపోస్తులు వేసిన పునాది మీద కాదు యేసుక్రీస్తే మూలరాయి మూలరాయ్ అపోస్తులూ ప్రవక్తులు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారని రాయబడింది కొత్త నిబంధనలు అపోస్తులు రాయని సువార్థలు పత్రికలు ఉన్నాయి అవేమీ మనకు అవసరం లేదంటారా పునాదిలో మూలరాయి క్రీస్తే ఆయన్ని పక్కకు తీసేస్తే పునాది నిలవదు ఆయన బోధల్ని పరిగణనలోనికి తీసుకోవాలి తప్పదు ఆదిమ సంఘం మొదట అపోస్తుల బోధమేదే లక్ష్యమించేది ఎందుకంటే అప్పటికి ఒక్క స్వార్త కూడా రాయబడలేదు కాబట్టి అపోస్తుల ద్వారా దేవుడు ఏం బోధిస్తే సంఘం దాన్నే అనుసరించేది ఈ వచనాన్ని అన్ని కాలాల వారికి వర్తింపజేస్తే బైబుల్ నుంచి కొన్ని పుస్తకాలు తీసేయవలసి వస్తుంది ఆలోచించండి బ్రదర్ మత్తయి ఇరవై ఎనిమిది పంతొమ్మిదిలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామ లోనికి తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనేవి నామాలు కాదు అవి బిరుదులు ఈ వచనం ఏం చెప్తుందంటే ఈ బిరుదులు గల వ్యక్తికి ఒక నామం ఉంది ఆ నామంలోనికి బాప్తిస్మ ఇవ్వాలని చెప్తుంది నామం ఉంది గమనించండి లోనికి ఉంటే లోపల ఇంకో పేరుందన్నారు కదా క్రీస్తులోనికి బాప్తిస్మ పొందిన మీరంతా రాయబడింది అంటే క్రీస్తుకు ఇంకో పేరేమైనా ఉందంటారా తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనేవి పేర్లు కాదన్నారు కదా ఒకసారి యశగ్రంథం తుమ్దజ్యం ఆరోచన చదవండి ఆశ్చర్యకరుడును ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయుగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను ఇక్కడ తండ్రి అన్నదాన్ని పేరు అని రాయబడింది తండ్రి అనేది మనుషులకైతే బిరుదు కానీ ఏసుక్రీస్తుకైతే అది పేరు లోకసువార్త ఒకటాద్యం ముప్పై రెండవ వచనంలో అతడు ఎదిగి సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అనబడనని రాయబడింది అందుకే యేసు నేను దేవుని కుమారుని నన్ను పదే పదే చెప్పుకున్నాడు ఇది కూడా ఆయనకి పేరే దేవుని ఆత్మ పరిశుద్ధమైనది కాబట్టి ఆయన ఆత్మ పరిశుద్ధాత్మగా చెప్పబడింది ఇవన్నీ పేర్లు బ్రదర్ బిరుదులు కావు బ్రదర్ మిమ్మల్ని స్ట్రైట్గా రెండు ప్రశ్నలు అడుగుతాను మీరు కూడా స్ట్రైట్గా చెప్పండి తండ్రి కుమార్ కుమార పరిశుధాత్మనామంలోనికి బాప్తిజం పొందితే అతడు నరకానికి వెళ్ళిపోతాడని రాయబడిందా రాయబడింది అపోస్తుల కార్యాలయం పంతొమ్మిదవ అధ్యాయంలో అక్కడ పన్నెండు మంది బాప్తిసం పొందినప్పటికీ ఆ బాప్తి వల్ల వారికి రక్షణ దొరకదని పౌలు మళ్లీ వారికి ఏసునామలో ఇచ్చాడు అందుకే మేము కూడా త్రిత్వనామంలో బాప్తిసం పొందిన వాళ్ళకి మళ్లీ ఏసునామలో ఇస్తున్నాం పౌలు మళ్లీ బాప్తిజం వాళ్ళు త్రిత్వనామంలో బాప్తిజం పొందిన వాళ్ళ కాదు యోహాన్ బాప్తిస్మం అక్కడ వాళ్ళకి మళ్లీ బాప్తిజమం ఎందుకు ఇచ్చారు వారికి ఏసి ఎవరో తెలియదు ఉన్న సంగతే వాళ్ళకి తెలియదు వాళ్ళకి తండ్రి మాత్రమే తెలుసు అందుకే ఆ బాప్తిస్మం చలదని మళ్లీ బాప్తిస్మం ఇచ్చాడు పౌలు మినహా మిగతా ఆపోస్తులంతా యోహాన్ బాప్తిస్మమే తీసుకున్నారు వాళ్ళు మళ్లీ తిరిగి బాప్తిస్మం పొందలేదు ఎందుకంటే వాళ్ళకి తండ్రి ఎవరో తెలుసు యేసు తెలుసు పరిశుద్ధాత్ముడు తెలుసు త్రిత్వనామంలో బాప్తిజమం తీసుకోవడం అంటే ఏంటో తెలుసా బ్రదర్ ముగ్గురు దేవుళ్ళ పేరిట బాప్తిజమం తీసుకోవడం కాదు దేవుని యొక్క మూడు ప్రత్యక్షతల్ని ఒప్పుకుని నమి బాప్తిజమం తీసుకోవడం తృత్వనామంలో పొందిన వారికి దేవుని ప్రత్యక్షతలైన తండ్రి తెలుసు ఏసు తెలుసు పరిశుద్ధాత్ముడు తెలుసు వీళ్ళకి మళ్లీ బాప్తిజ్మం ఎందుకు ఇవ్వాలి వీళ్ళని అపోస్త్ర కార్యాలు పంతొమ్మిదో అధ్యయంలో ఉన్న పన్నెండు మందితో ఎలపోలుస్తాం చెప్పండి బ్రదర్ తండ్రిని కుమారుణ్ణి ఒప్పుకొనని వాడే క్రీస్తు విరోధం రాయబడింది క్రీస్తు కోసం ఆత్మ కోసం తెలియని వానికి మళ్లీ బాప్తిజం ఇచ్చినట్లు రాయబడింది మీరేమో మూడు ప్రత్యక్షతల్ని అంగీకరించిన వాళ్ళు నరకానికి పోతారు అంటున్నారు ఏంటి బ్రదర్ ఇది మై సెకండ్ క్వశ్చన్ ఏసునామంలో మాత్రమే బాప్తిజమం పొందాలని ఎక్కడైనా రాయబడిందా రాయబడింది అపోస్తుల కార్యాలయం నాలుగు పన్నెండులో ఈ నామంలో తప్ప మరి ఏ నామలో రక్షణ పొందకూడదని రాయబడింది బ్రదర్ అక్కడ రాయబడింది రక్షణ కోసమా బాప్తిజం కోసమా రక్షణ బాప్తిష్మం ఒకటి కాదు బ్రదర్ రక్షణ పొందడానికి జరగాల్సిన ప్రక్రియల్లో బాప్తిష్మం కూడా ఒకటే అంతేగాని బాప్తిష్మే రక్షణ కాదు మనం విశ్వాసం ద్వారా కృపచేత రక్షించబడతాం కృప చూపాల్సింది యేసు మనం విశ్వసించాల్సింది యేసు మీదే యేసు ద్వారానే రక్షణ అందులో సందేహం ఏమీ లేదు త్రిత్వం వారు కూడా రక్షణ కోసం విశ్వసించేది కృప కోసం కనిపెట్టేది యేసునే యేసుని నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడతాడని బైబుల్ చెప్తుంది మీరేమో బాప్తిష్మని నమ్మి బాప్తీష్మం పొందితేనే రక్షణ పొందుతామంటున్నారు విశ్వాసం క్రీస్తు మీద నుండి బాప్తిష్మం మీదకి వెళ్ళిపోతుందేమో ఆలోచించండి బ్రదర్ మీరన్నట్లు రక్షణ బాప్తిష్టమే ఒకటే అనుకుంటే ఆకాశం కింద ఇవ్వబడిన ఏ నామంలోనూ రక్షణ లేదని రాయబడింది కదా ఆకాశం కింద ఏసు అనే పేరు గలవాళ్ళు చాలా మంది ఉన్నారు అంటే నామంలో రక్షణ లేదు అనొచ్చా సరే ఇప్పుడు ఏ నామంలో బాప్తిసం తీసుకోమంటారు త్రిత్వనామంలో బాప్తి తీసుకోమంటారా నామంలో బాప్తి తీసుకోమంటారా రెండూ ఒకటే బ్రదర్ ఈ రెండూ ఒకదానికి ఒకటి సమాంతరమైనవి వ్యతిరేకమైనవి కాదు ఇంపాసిబుల్ రెండూ ఒకటి కానే కాదు అవునా అపోస్తుల కార్యాలు రెండవ అధ్యాయం ముప్పై వచనంలో యేసుక్రీస్తు నామంలో బాప్తిజం పొందాలని రాయబడింది పత్రిక ఆరో అధ్యాయం మూడవ వచనంలో క్రీస్తు యేసునామంలో బాప్తిజ్మం పొందాలని రాయబడింది అపోస్తుల కార్యాలు ఎనిమిదో అధ్యాయం పదహారవచనంలో ఏసునామంలో బాప్తిజ్మం పొందాలని రాయబడింది పత్రిక మూడో అధ్యాయం ఇరవై ఏడవ వచనంలో క్రీస్తునామంలో బాప్తిజ్మం పొందాలని రాయబడింది ఇందులో ఏ నామంలో బాప్తిజం తీసుకోవాలి ఏదైనా ఒకటే కదా ఎందుకు ఒకటి క్రీస్తు కదా కాబట్టి వీటిలో నామంలో బాప్తిజం పొందినా ఒకటే ఆహా తండ్రి అంటే ఎవరు ఏసు కుమారుడంటే ఏసు పరిశుద్ధాత్మ అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ అంటే యేసు యేసు అని త్రిత్వనామ బాప్తిజం ఏసునామ బాప్తిజం ఒకటి కాదంటారా రెండు ఒకదానికొకటి వ్యతిరేకమైనవి కనుక అయితే అపోస్తులు పాపం చేసినట్లు అవుతుంది బ్రదర్ యేసుక్రీస్తు బోధకు వ్యతిరేకంగా అపోస్తులు బాధ చేశారని ఎందుకనుకోవాలి ఇలాంటి వాళ్ళకి శుభమని కూడా చెప్పకూడదని ఇందాక మీరు అన్నారు అక్కడ బోధన దాటి ముందుకు సాగిపోతే అలాంటి వాళ్ళతో స్నేహం చేయొద్దని రాయబడింది త్రిత్వనామ బాప్తిస్మం బోధ కదా కానీ బాప్తిస్మం ఒకటే అని రాయబడింది మీరు రెండు బాప్తిసాల కోసం చెప్తున్నారు మేము కూడా బాప్తిస్మం ఒకటే అంటున్నాం బ్రదర్ కానీ నామం ఒకటి కాదంటున్నాం నామం ఏమని పిలిచినా ఏ భాషలో పిలిచినా అది ఏసుక్రీస్తు అవ్వాలంటున్నాం కొత్త నిబంధన కూడా ఇదే చెప్తుంది వాక్యాధారంతో త్రిత్వనామంలో బాప్తిస్మం తీసుకున్న వారికి మళ్ళీ బాప్తిష్మే ఇస్తానంటూ బాప్తి రెండు చేస్తుంది మీరు బ్రదర్ బాప్తిస్మం ఒకటే అది ఏసుక్రీస్తున విశ్వాసం నుంచి తీసుకోవాలి త్రిత్వనామ బాప్తి చరిత్ర కోసం మీకేమైనా అవగాహన ఉందా కంప్లీట్ అవగాహన ఉంది మొదటి మూడు శతాబ్దంలో ఏసునామంలోనే తీసుకునేవారు కానీ క్రీస్తు మూడు వందల ఇరవై ఐదులో కాన్స్టెంటెంట్ ద్వారా త్రిత్వం స్టార్ట్ అయింది అప్పటి నుండే త్రిత్వనామ బాప్తిస్మాలు ప్రారంభమయ్యాయి మీకు డిడాకే కోసం తెలుసా తెలుసు దానిలో తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ నామంలో బాప్తి పొందమని రాయబడింది ఈ మాటను ఆర్సీఎం వారు దానికి చేర్చేశారు చూడండి బ్రదర్ ఒక విషయం కోసం మాట్లాడేటప్పుడు హేతుబద్ధంగా ఆలోచించి మాట్లాడాలి డిడాకే మొదటి శతాబ్దంలో రాయబడినట్లు ఆధారాలున్నాయి సువార్త ప్రకటించడానికి ఆదిమ సేవకులు కొందరిని పంపుతూ వారికి కొన్ని నియమ ఇస్తూ రాసిన లేకది ఇందులో బాప్తిజమాన్ని ప్రవహించే నీటిలో ఇవ్వడానికే మొదటి ప్రాధాన్యత ఇవ్వమని రాయబడింది కానీ ఆర్సీఎం వాళ్ళు చిలకరింపు బాప్తిజమాలు ఇస్తున్నారు ఇంకా అనేక విషయాల్లో ఆర్సీఎం వాళ్ళ సిద్ధాంతాన్ని డెడాకే వ్యతిరేకిస్తుంది దీన్ని ఆర్సిఎం వాళ్ళు రాయలేదనడానికి మార్చలేదు అనడానికి ఎంతకంటే రుజువేం కావాలి త్రిత్వనామ బాప్తిజమాలు ఆదిమసంఘ కాలం నుండే ప్రారంభమయ్యాయి అన్యుల దగ్గర దేవుని యొక్క మూడు స్వరూపాల గురించి బోధిస్తూ ఒప్పింపజేయడం వలన ఈ మూడు ప్రత్యక్షతల గురించి అంగీకరింపజేస్తూ త్రిత్వనామంలో వారికి బాప్తిజ్మాలు ఇచ్చేవారు సర్లేండి మళ్లీ ఏసునామంలో బాప్తిజం ఇవ్వడం ఎప్పుడు ప్రారంభమైంది ఏమో తెలియదు బ్రదర్ అదేంటి బ్రదర్ తృత్వం కోసం ఎంతో హిస్టరీ చెప్తున్నారు మీరు నమ్మే సిద్ధాంతం కోసం అన్ని తెలుసుకోవాల్సిన అవసరం లేదంటారా నేను దానికోసం ఎప్పుడు ఆలోచించలేదు బ్రదర్ పంతొమ్మిది వందల పదమూడులో సదరాన్ కాలిఫోర్నియాలో జరిగిన బెంటుకోస్టల్ క్యాంప్ మీటింగ్లో ఆరీ మెక్ అలెస్టర్ అనే ఆయన మొదటిసారి యేసునామ బాప్తిస్మాల కోసం ప్రసంగించాడు దాంతో ఆ మీటింగ్లో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి ఆ మీటింగ్లో జాన్ స్కెప్పి మరియు ఫ్రాంక్ ఎవెర్ట్ ఇద్దరు వ్యక్తులు మాత్రం ఇతని బాధకు స్పందించి మళ్లీ బాప్తిజం తీసుకున్నారు ఇది యేసునామ బాప్తిజమాల యొక్క పునఃప్రారంభ చరిత్ర ఒక ప్రశ్న అడగమంటారా మీరు చెప్పినట్లుగా మూడో శతాబ్దంలో ఏసునామ బాప్తిస్మం ఆగిపోయి చరిత్ర చెప్పినట్లు ఇరవై శతాబ్దం వరకు మళ్లీ ప్రారంభం కాకపోతే ఈ పదహారు వందల సంవత్సరాలు ఒక్కరు కూడా రక్షణలోకి రాలేదంటారా ఈ పదహారు వందల సంవత్సరాల్లో ప్రపంచాన్ని ప్రభావితం చేసిన ఎందరో సేవకులున్నారు మిషనరీలున్నారు తర్జుమాదారులున్నారు హతసాక్షులున్నారు సేవ కోసం సమస్తాన్ని త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు ఏసునామంలో బాప్తిజమం పొందలేదనే ఒకే ఒక కారణంతో దేవుడు వీళ్ళందరినీ నరకానికి పంపిస్తాడంటారా ఆలోచించండి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అనేక ఆత్మలు వెలిగించే జ్యోతులుగా వాడబడుతున్న తొంభై తొమ్మిది శాతం మంది సేవకులు త్రిత్వనామంలో బాప్తిమం పొందిన వాళ్లే దేవుడు వాళ్ళని ఎందుకు వాడుకుంటున్నాడు బ్రదర్ ఆలోచించండి త్రిత్వనామంలో బాప్తిష్మం పొందిన కొందరు సేవకులు గద్దించగా దయ్యాలు పారిపోతున్నాయి మీరు కొంచెం కూడా లెక్క చేయని వీళ్ళకి దెయ్యాలు ఎందుకు కొనుక్కుతున్నాయి వీళ్ళలో స్వస్థత చేయవారున్నారు అద్భుతాలు సూచక్రియలు చేయవారున్నారు భాషలు మాట్లాడేవారున్నారు ప్రవచించేవారున్నారు అంటే దేవుడు వీళ్ళ జీవితంలోకి రావడానికి కానీ వీళ్ళను వాడుకోవడానికి కానీ వీళ్ళతో మాట్లాడడానికి కానీ వీళ్లకు వరాలు ఇవ్వడానికి కానీ ఆయనకి ఏ అభ్యంతరం లేదు కానీ మీకైతే కనీసం వాళ్ళకు వందనాలు చెప్పడానికి కూడా అభ్యంతరమే ప్రభుకే లేని అభ్యంతరం మనకెందుకు బ్రదర్ బ్రదర్ నేను చెప్పే మాటలు ప్రశాంతంగా ఆలోచించండి త్రిత్వం వాళ్ళు కూడా దేవుడు ఒక్కడే అంటున్నారు త్రిత్వం వాళ్ళు కూడా యేసుక్రీస్తుని దేవుడుగా ఒప్పుకుంటున్నారు త్రిత్వం వాళ్ళు తీసుకునే బాప్తిస్మానికి కూడా వాక్యధార ఉంది వాళ్ళకి మీకు మధ్యలో ఉన్న భేదాభిప్రాయాలు చాలా చిన్నవి వాటిని పెద్దగా చూస్తూ పరలోకానికి చేర్చే సర్వోన్నతమైన ప్రేమను కోల్పోవద్దు చాలా చోట్ల ఇదే సమస్య వాక్యానుసారంగా ప్రవర్తించక నరకానికి పరిగెడుతున్న క్రైస్తవులు కొందరైతే పరిశుద్ధంగా ఉండడానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నప్పటికీ ఇతరుల్లో ఉన్న చిన్న చిన్న లోపాలను క్షమించలేక వారిని ప్రేమించలేక నరకానికి పరిగెడుతున్న వాళ్ళు ఇంకొందరు క్షమించినవాడు క్షమించబడడు ప్రేమించినవాడు పరలోకం వెళ్లడు ప్రేమించినవాడు దేవుని ఎరగడు ప్రేమించినవాడు దేవుని సంబంధి కాడు ప్రేమలేని క్రైస్తవుడు రక్షణ లేని అన్యుడితో సమానం మనం పోరాడాల్సిన సమస్యలు ఎన్నో ఉన్నాయి మనం స్వార్థ ప్రకటించాల్సిన ఆత్మలు ఎన్నో ఉన్నాయి అన్ని వైపుల నుంచి సంఘం రకరకాల సమస్యలను ఎదుర్కొంటుంటే చెయ్యి చెయ్యి కలిపి పోరాడాల్సిన మనం ఇలా చిన్న చిన్న వాటికి చీలిపోతుంటే దేవుడు సంతోషించుడు బ్రదర్ బాప్తిస్మం కోసం వివాదాలొద్దు త్రిత్వం ఏకత్వం అంటూ వాదంలొద్దు అందరూ యేసున రక్షకునిగాను దేవునిగాను విశ్వసిస్తున్నారు ఆయన కృపమీద ఆధారపడుతున్నారు ఇంతకు మించినవి వ్యక్తిగత అభిప్రాయాలు ఉంటే సంఘానికి మేలు సిద్ధాంతాలుగా మారితే వాదంలో వివాదాలే మిగులుతాయి తీర్పుదినం చాలా విచిత్రంగా ఉండబోతుంది మన సంఘాల్లో క్రీస్తుని అంగీకరించి మారుమనసు పొంది బాప్తిస్మం పొంది వాక్యానుసారంగా జీవిస్తూ గొప్ప మర్మాలను అర్థం చేసుకునే జ్ఞానం కాని ఉన్నతమైన విద్యగానే లేని వృద్ధులు అమాయకులంతా పరలోకం వెళ్ళిపోతారు త్రిత్వమును గాని ఏకత్వమును గాని వాళ్ళ సంగతి అలా ఉంచితే ఆయా సిద్ధాంతాల కోసం వాదించుకుని ప్రేమ కోల్పోయిన విద్యావేత్తలు మహాజ్ఞానులు మాత్రం శిక్షలోనికి వెళ్ళిపోతారు ఎందుకు బ్రదర్ ఇదంతా ఆలోచించండి నేనేమి నిర్ణయించుకోరా నాకు అర్థం కావట్లేదు కాని ఒకటి చెప్పగలను ఇంకెప్పుడు త్రిత్వమాలు తిట్టను వాళ్ళని వేరుగా చూడను ఇంకెప్పుడు త్రిత్వనామ బాప్తిని చెల్లదని అన్ను సిద్ధాంతాన్ని కూడా సాటి క్రైస్తువుని ప్రేమించిన నా అజ్ఞానాన్ని నాకు చూపించినందుకు నిజంగా మీ కృతజ్ఞతలు క్రైస్తవుడి కనిపిస్తే కనీసం పక్కన నువ్వు ఏ నామంలో బాప్తిసం పొందావని అడిగేవాణ్ణి ఇక నుంచి క్రీస్తును నువ్వెలా తెలుసుకున్నావని అడుగుతాను దేవుని గురించి ఒక అభిప్రాయానికి వచ్చాక ఖచ్చితంగా మీ దగ్గరకు వస్తాను నా అభిప్రాయాన్ని మీతో పంచుకుంటాను మీతో కలిసి పనిచేస్తాను థ్యాంక్ యూ బ్రదర్